ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి తెలుగు చిత్రం నిర్మించడం ఆనందంగా ఉందని కృష్ణకాంత్ క్రియేషన్స్ అధినేత వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం విజయవాడ బందర్ రోడ్ లోని పీవీఆర్ రిప్పర్ లో తొలి తెలుగు చిత్రం కృష్ణకాంత్ క్రియేషన్స్ వల్లూరిపల్లి నాగజ్యోతి నిర్మిస్తున్న అభిలాష చిత్రమును ఫిజో క్లాస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ ఎండి జైన్ క్లాప్ కొట్టి సినిమా షెడ్యూల్ ప్రారంభించారు. సినిమా దర్శకుడు భీమ్జీ అచ్చంట మాట్లాడుతూ 2 షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేసి దసరా పండుగకు రిలీజ్ చేస్తామని తెలియజేశారు. మొదటి షెడ్యూల్ విజయవాడ నూజివీడు పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతామని తెలియజేశారు. 2వ షెడ్యూల్ గోదావరి భద్రాచలంలో చిత్రీకరిస్తామని చెప్పారు. గోదావరి నవ్వింది అనే తన మొదటి సినిమా త్వరలో రిలీజ్ కానుందని చెప్పారు. అనంతరం సినిమా హీరో లక్ష్మీస్ భట్ మాట్లాడుతూ తాను నటించిన స్వర్ణ ఖడ్గం సీరియల్ 4 భాషల్లో వచ్చిందన్నారు. అభిలాష లాంటి పవర్ఫుల్ డైరెక్టర్తో వస్తున్న ఈ సినిమా కథ విని ఎంతో ఉత్కంఠకు గురైనట్లుగా తెలియజేశారు. హీరోయిన్ గా ముంబైకి చెందిన వైభవి, రవి ప్రకాష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ ఇతర నూతన నటీ నటులు నటిస్తారని తెలియజేశారు. సినీ నటుడు పివిఆర్ చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంటుందని చెప్పారు. మహేష్ బాబుతో భరత్ అను నేను, రంగుల రాట్నం, ధ్రువ వంటి సినిమాలో నటించానని తెలియజేశారు. ఈ సినిమా తమిళ డబ్బింగ్ రైట్స్ తనకి ఇవ్వాలని ద్రోణాల సత్యనారాయణ కోరారు. కార్యక్రమానికి విజయవాడ తూర్పు శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట కార్యక్రమాన్ని సౌత్ ఇండియా సినిమా ప్రొడ్యూసర్ సీసీ మెంబర్ వాసంతి జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఎంఎస్ చౌదరి, పెంటి నాగరాజు పాల్గొన్నారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్.